నమస్కారం హెలపురి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అత్యాధునిక వసతులతో అభివృద్ధి, కలెక్టర్ కార్తికేయ మిశ్రా. విశాఖ శారదా పీఠాన్ని దర్శించుకున్న ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు దంపతులు. హర్యానాలో రైతులపై బీజేపీ ప్రభుత్వం జరిపిన అమానుష లాఠీచార్జ్, వ్యవసాయ కార్మిక సంఘాల నిరసనలు. శ్రీ గిడుగూరు రామ్మూర్తి గారి జయంతిని పురస్కరించుకుని తెలుగు భాష వారోత్సవాలు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా అన్నారు. ఆకివీడులో పులపర్తి లక్ష్మణస్వామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో మనబడి నాడు నేడు కార్యక్రమంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ, నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేశామన్నారు. దీనిలో భాగంగా విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి వారికి ఆహ్లాదకర వాతావరణంలో విద్యాబోధన అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. పులపర్తి లక్ష్మణస్వామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు నేడు కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన 80 లక్షలతో పాటు పూర్వ విద్యార్థుల సంఘం 40 లక్షల రూపాయలు అందించి పాఠశాలను అత్యాధునికంగా తీర్చిదిద్దారని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జిల్లా కలెక్టర్ అన్నారు. నాడు నేడు కార్యక్రమం పూర్వ విద్యార్థుల సహకారంతో పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించడం ద్వారా రాష్ట్రంలోనే అత్యున్నత పాఠశాలగా గుర్తింపు పొందటం పట్ల కలెక్టర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, ఇతర అధికారులను అభినందించారు. పూర్వ విద్యార్థుల స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ తీసుకుని వారు చదువుకున్న పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు కార్యక్రమంలో పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ఆకివీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ తీసుకుని తమ సహకారం అందించాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా కోరారు. అందరికీ వీళ్ళందరికీ మళ్ళీ కంగ్రాచులేషన్ చెప్తున్నాము. ఇక్కడ 2-3 ఇష్యూస్ ఉన్నాయి, భూమి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ కూడా బాగా ఇక్కడ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారు, వాళ్ళు బాగా ప్రోత్సాహం ఇస్తున్నారు అందరికీ. వాళ్ళకు కూడా నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను, అభినందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ స్టూడెంట్స్గా దగ్గరుండి స్కూల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. అది చాలా మంచి లక్షణం అన్నమాట. ఇక్కడ డైనింగ్ హాల్ కూడా ఓల్డ్ స్టూడెంట్స్ కట్టించారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ గార్డెనింగ్ ఎక్సెట్రా కూడా వాళ్ళు చూస్తున్నారు, విచ్ ఇస్ వెరీ నైస్. ఇక్కడ ల్యాండ్ ఫిల్లింగ్ సంబంధించినటువంటి ఇప్పుడే ఒక ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. ఇది NREGS లో మనం చేయగలిగితే ఇది చేయడానికి మనం ఆదేశాలు కూడా ఇస్తాము. ఇది కాకుండా 2-3 ఇష్యూస్ నా దృష్టికి తీసుకొచ్చారు, అది కూడా త్వరలోనే చేయించడానికి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ చిన్న తరగతి క్లాసెస్ ఇక్కడ తీసుకొని రావటం జరిగింది, క్లాస్ రూమ్స్ కోత ఉంది. సో నాడు నేడు ఫేజ్ 2లో ఇది కూడా ప్రపోజల్ కింద పెట్టేసి గవర్నమెంట్ వారికి పంపడం జరిగింది. థ్యాంక్ యూ. జనసేన అధినేత పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 2వ తేదీన ఘనంగా నిర్వహించాలని ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ఏలూరు నగరంలోని స్థానిక పాండురంగ థియేటర్ వద్ద గల జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, సెప్టెంబర్ 2వ తేదీన పవన్ పుట్టినరోజును పురస్కరించుకొని ఏలూరు నగరంలో పవన్ అభిమానులకు పండుగ లాంటి రోజు అని తమ అభిమాన నటుడు నాయకుడు పుట్టినరోజును పవర్ స్టార్ అభిమానులు ఓ పండుగల వేడుకల సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ గుర్తును, సింబల్ను కూడా పుట్టినరోజు వేడుకలలో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని జన సైనికులకు దిశానిర్దేశాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు అభిమానులకు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తూ, జనసేన పార్టీ అధినేత, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ 2వ తారీఖున పుట్టినరోజు సందర్భంగా మన ఏలూరులో నిర్వహించేటువంటి కార్యక్రమాలు ఫ్యాన్స్, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు,
అందరూ కూడా మంచి కార్యక్రమాలు ఎంపిక చేసుకొని వృద్ధులకి, వికలాంగులకి, మానసిక వికలాంగులకి అని ఇతర సేవా కార్యక్రమాల్ని ఎంపిక చేసుకొని అదేవిధంగా ఎక్కడైనా సెంటర్స్లో కేక్ కటింగ్స్ కానీ ఇతర మొక్కలు నాటేటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి కార్యక్రమంలో కూడా ఒక ప్రోటోకాల్గా పార్టీ సింబల్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ సందర్భంగా పార్టీ సింబల్ని తప్పనిసరిగా అక్కడ ఫ్లెక్సీల్లో కానీ ఇతర బ్యానర్స్ కానీ జెండాలు కానీ పెట్టుకొని పార్టీ ఒక సిద్ధాంతాలని, పార్టీ ఒక లక్ష్యాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే వైపుగా ఫ్యాన్స్, అభిమాన సంఘాలు అందరూ కూడా ఆ ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా ఒక సిద్ధాంతపరమైనటువంటి కొన్ని లక్ష్యాలు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయ పార్టీ జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. వారి యొక్క ఆలోచనల్ని పార్టీ పరంగా పార్టీ సింబల్ని కూడా ఫోకస్ చేస్తూ పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మరి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఫ్యాన్స్, అభిమానులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారి యొక్క సిద్ధాంతాలని, వారి యొక్క ఆలోచనల్ని, వారి యొక్క ఏజెండాని, వారి యొక్క పార్టీ యొక్క సింబల్ని, పార్టీ యొక్క మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత ఉంది. కనుక కంపల్సరిగా అందరూ కూడా గమనించి ఈ విషయాలన్నీ పాటిస్తూ ఇక్కడ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని, పార్టీ ప్రోటోకాల్ ప్రకారంగా పార్టీ తలపెట్టినటువంటి, ఎందుకంటే ఆయన ఒక సినీ యాక్టర్గా లేనప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక రాజకీయ వ్యవస్థాపకుడిగా ఈ యొక్క రాష్ట్రంలో, దేశంలో మార్పు కోరుకుని ఒక రాజకీయ పార్టీని స్థాపించారు. కనుక రాజకీయ పార్టీ ఒక ఆలోచనల్ని, వారి యొక్క సిద్ధాంతాలని పాటిస్తూ ప్రతి ఒక్కరూ కార్యక్రమాలు చేయాలి. దానికి భిన్నంగా ఎవరైనా కార్యక్రమాలు చేసినట్లయితే వారెవరు కూడా ఈ యొక్క జనసేన పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులుగానే ఉంటారు. వారికి, జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారు వ్యవస్థకి సంబంధం లేని వ్యక్తులుగానే మేము పరిగణించవలసి వస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అందరూ కూడా వారి యొక్క సిద్ధాంతాలని, వారి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, జనసేన పార్టీ ఒక ఆలోచన ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టవలసిందిగా ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాల మేరకు కొవ్వూరు డిఎస్పీ బి శ్రీనాథ్ సూచనల ప్రకారం తాడేపల్లిగూడెం టౌన్లోని దేవాలయాలు మరియు చర్చిలు, మసీదులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని టౌన్ సిఐ ఆకుల రఘు తెలిపారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న నూకలమ్మ దేవాలయంలో, దర్శిపరు రోడ్లో 2 సీసీ కెమెరాలను, నజరత్ ప్రార్థనా మందిరంలో సీసీ కెమెరాలను పరిశీలించారు. ప్రార్థనాలయాల కమిటీ సభ్యులతో మాట్లాడుతూ సీసీ కెమెరాల పరిరక్షణ చేయాలని, ప్రార్థనల యొక్క సంరక్షణ కొరకు గ్రామ రక్షక కమిటీలను ఏర్పాటు చేసి ఎవరైనా అపరిచిత వ్యక్తులు తారసపడిన పక్షంలో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీ రాహుల్ దేవ్ శర్మ అయితే, అదేవిధంగా మన కొవ్వూరు డిఎస్పీ గారు శ్రీ శ్రీనాథ్ గారు, వీళ్ళు ప్రతిరోజు సూచనలు, సలహాలు, ప్రార్థనాలయాల మీద సెక్యూరిటీ, దాని ఆడిట్, అక్కడ సీసీ కెమెరాలు, పాయింట్ బుక్స్, ఖచ్చితంగా ప్రార్థనాలయాల మీద ఈ మధ్య ఇటీవల కాలంలో రాష్ట్రంలో అక్కడక్కడ జరిగిన సంఘటనలు బేస్ చేసుకుని మాకు తరచూ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, దాని మీద మేము తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న ప్రార్థనాలయాలు, అంటే చర్చిలో ఉన్నవండి, టెంపుల్స్లో ఉన్నవండి, మసీదులో ఉన్నవండి, దాదాపు మనకు 195 వరకు ఉన్నాయి. అందులో టెంపుల్స్ 114, చర్చెస్ 74, మసీదులు 7 ఉన్నాయి. అందులో మన పోలీస్ డిపార్ట్మెంటు, మహిళా పోలీసు డైలీ మానిటర్ చేసి ప్రతిరోజు రిక్వెస్ట్ చేసి మన అన్ని మసీదుల్లోని, తాడేపల్లిలో ఉన్న 7 మసీదులు, అన్ని మసీదుల్లోని కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. 7 మసీదుల్లో 31 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 114 గుళ్ళు ఉంటాయి, అందులో 63 టెంపుల్స్కి దాదాపు 259 కెమెరాలు పెట్టాం. అదేవిధంగా 74 చర్చెస్ ఉంటాయి, అందులో 43 చర్చిల్లో 209 కెమెరాలు పెట్టాం. ఈరోజు కూడా మన మహిళా పోలీస్ 16 వార్డులో 2, ఒక చర్చిలోని, ఒక టెంపుల్లో నూకలమ్మ టెంపుల్, అదేవిధంగా నజరేత్ ప్రార్థనాలయం అక్కడ 4 ఒక చోట, 2 ఒక చోట, 6 కెమెరాలు పెట్టించాం. అదేవిధంగా ఈ ఫేర్ హౌస్ మన 25 వార్డులోని ప్రేయర్ హౌస్ దగ్గర ఇక్కడ ఒక 3 సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది. ఈ డ్రైవ్ కంటిన్యూ అవుతుంది.
మా ఉద్దేశం తాడేపుకున్న పట్టణం అన్ని ప్రార్థనాలయాల్లో కూడా ఖచ్చితంగా సీసీ కెమెరా పెట్టించాలి. అదేవిధంగా అక్కడ పాయింట్ బుక్స్ పెట్టి వాళ్ళు ఎవరొకరు ఖచ్చితంగా మేనేజ్మెంట్ చర్య తీసుకుని ఎవరొకరు ఆ గుడికి రక్షణగా ఉండే ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలందరూ గమనించి ఈ ప్రార్థనాలయాల మీద అన్ని మతాలు అన్ని కులాలు అన్నీ ఒకటే, ఎవరికి ఉన్న విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఎవరి పని వాళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలని, ఎవరి మత విశ్వాసాల ప్రకారం వాళ్ళు పాటించాలని, ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి కృషి సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. విశాఖపట్నం చిన్ని ముసిరిడివాడలోని విశాఖ శారదా పీఠాన్ని ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు దంపతులు ఆదివారం సందర్శించారు. శారదా పీఠానికి చేరుకున్న మేయర్ దంపతులకు శారదా పీఠం నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. నూర్జహాన్ పెదబాబు దంపతులు శారదా పీఠంలోని శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి పసుపు కుంకుమ చీర జాకెట్ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం శారదా పీఠం ప్రాంగణంలోని శ్రీ మేధా దక్షిణమూర్తి, ఆంజనేయ స్వామి, శ్రీ వల్లి దేవ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో స్వామివార్లను దర్శించుకున్నారు. ధర్మార్థ కామ్యమోక్ష క్షేత్రవిత్త ఫల మమ జన్మరాశి నామరాశి జన్మనక్షత్ర నామనక్షత్ర జన్మాంశ నామాంశ జన్మలగ్న నామలగ్న అంగగ్రహ భావగ్రహ పక్షగ్రహ భూతాదు తృంగారిక్ష మహోత్పాదక దుస్వప్న దుస్మ వ్యాపారీక్ష వ్యవహారీక్ష అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మ అర్థ పదగే ధర్మ ఉగ్రాగిత భీమాగి ధర్మ అగ్రే వధాయిత దూరే వధాయి ధర్మ అంగ్రే దహనీయతే ధర్మ వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవేదమయో భవేత నమ శంకరాగిత మగేశ్వరాయ ధర్మ శివాగిత హివతరాయుత నమస్తీర్థ్యాయుత కోల్గాయుత నమ పార్యాగిత వార్యాయుత నమ ప్రతరణాగితోత్తరణాయుత నమ ఆదార్యాగిత లాద్యాయుత నమ శుష్ప్యాయుత ఫేణ్యాయుత నమ సకృత్యాయుత ప్రవాహ్యాగిత ఓం శాంతి శాంతి శాంతి. హర్యానాలో రైతులపై బీజేపీ ప్రభుత్వం జరిపిన అమానుష లాఠీఛార్జీని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐటియుసి, కాంగ్రెస్ కిసాన్ సెల్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏలూరులోని పాత బస్టాండ్ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని, కేంద్ర మోడీ ప్రభుత్వం నిరంకుశ చర్యలు నశించాలని, హర్యానాలో రైతులపై జరిపిన లాఠీ ఛార్జీని ఖండించండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు తదితరులు మాట్లాడారు. హర్యానాలో కర్నాల్ జిల్లా బస్తర్లో హర్యానా బీజేపీ ప్రభుత్వం అన్నదాతలపై అమానుషంగా లాఠీ ఛార్జ్ చేసి తలలను పగలగొట్టడం దారుణమని విమర్శించారు. రైతుల తలలు పగలగొట్టాలని కర్నాల్ సబ్ కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గమన్నారు. సబ్ కలెక్టర్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. వందలాది మంది రైతులను అరెస్టులు చేయడాన్ని ఖండించారు. దాడులతో, అక్రమ కేసులు, అరెస్టులతో అపూర్వమైన రైతాంగ ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. కేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలు అవి కార్పొరేట్ కంపెనీల అనుకూల చట్టాలని విమర్శించారు. ఈ చట్టాలు అమలు అయితే రైతులు వ్యవసాయం కార్పొరేట్ కంపెనీల వ్యవసాయంగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హర్యానాలో రైతులపై నాటి సాధ్యం.
బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు తెన్నేటి కిషోర్ మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం గ్రామంలో నిర్వహించిన మాదిగల స్వయం ఆత్మగౌరవ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కిషోర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి మాదిగలను మోసం చేసిందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని మాదిగలను కిషన్ రెడ్డి నమ్మించి మోసం చేశారని, ఇప్పుడు జన ఆశీర్వాద యాత్రలు చేస్తున్నారని, ఈ యాత్రలను మాదిగలు అడ్డుకుంటారని అన్నారు. మాదిగల ఓట్లపై గెలిచిన కిషన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలను మోసం చేశాడని ఆరోపించారు. మీడియా మిత్రులందరూ కూడా ఉద్యమ నమస్కారాలు. గత 3 దశాబ్దాలుగా మాదిగ సామాజిక వర్గం చేస్తూ ఉన్నటువంటి పోరాటం అంతా కూడా మీకు తెలిసిందే. ఈరోజు మరొకసారి మాదిగలను, మాదిగ అనుబంధ కులానికి చెందినటువంటి మాదిగ ప్రజలను సమాయత్తం చేయడానికి, సన్నద్ధం చేయడానికి ఈరోజు మాదిగల స్వయం ఆత్మగౌరవ సమావేశాలు నిర్వహించుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. ఈ మాదిగల స్వయం ఆత్మగౌరవ సమావేశాల ద్వారా మాదిగలకు చిరకాల స్వప్నంగా ఉన్నటువంటి, చిరకాల ఆకాంక్షగా ఉన్నటువంటి షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయాన్ని ఈరోజు ప్రజలకి, మాదిగ ప్రజలకి స్పష్టంగా చెప్పేందుకే ఈ మాదిగ స్వయం ఆత్మగౌరవ సమావేశాలు నిర్వహించుకుంటా ఉన్నామనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. మాదిగలకు ఆకాంక్షగా ఉన్నటువంటి, మాదిగలు అపర సంజీవుల అభివ్యయం వర్ణిస్తూ ఉన్నటువంటి ఈరోజు షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉద్యమానికి మాదిగల స్వయం ఆత్మగౌరవ సమావేశాల ద్వారా సంసిద్ధం చేస్తూ ఉద్యమం వైపు మాదిగలు నడిపించడానికి, మాదిగలను అభివృద్ధి వైపు నడిపించడానికి, మాదిగల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఈరోజు ఎంఆర్పిఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటా ఉన్నటువంటి సమావేశాలు మాదిగ స్వయం ఆత్మగౌరవ సమావేశాలు అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నా. దయచేసి ప్రజాస్వామిక వాదులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా మిత్రులు, ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులకి అందరికి కూడా మాదిగల పక్షాన నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గత 3 దశాబ్దాలుగా చేస్తూ ఉన్నటువంటి పోరాటం అంతా కూడా మీకు తెలిసిందే. ఈ పోరాటంలో అనేక మంది మాదిగ బిడ్డలు ప్రాణం కోల్పోయినటువంటి విషయం మీ అందరికి కూడా తెలిసిందే. అనేక మంది ఇప్పటి వరకు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికి కూడా తెలిసిందే. ఇప్పటి వరకు కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం త్యాగంపైన ఉన్నటువంటి అనేక మంది మాదిగల పక్షాన ఈరోజు మీకు అందరికి కూడా ఒక విషయాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ఎడవల్లి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో దొంగతనానికి పాల్పడిన ఒక వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ మధ్య కాలంలో గ్రామంలో మేకలు, గొర్రెలు, దున్నపోతులు, కోళ్లు మాయమవుతున్నాయి. దీంతో గ్రామంలో ప్రజలు రాత్రి సమయంలో దొంగతనాలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని గ్రామస్తులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దొంగతనానికి పాల్పడిన వ్యక్తి తనతో తెచ్చుకున్న రాడ్డుతో గ్రామస్తులపై దాడికి యత్నించాడు. దీంతో దొంగను గ్రామస్తులు స్తంభానికి తాళ్లతో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. మొత్తం అల్లాడు పోవాలి, మొత్తం హలో.
శ్రీ గిడుగు రామ్మూర్తి గారి జయంతిని పురస్కరించుకుని బీజేపీ ఆంధ్రప్రదేశ్ పిలుపు మేరకు తెలుగు భాషా వారోత్సవాలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక వైఎంహెచ్ఏ హాల్ నందు ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి బీజేపీ ఏలూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు కోరల్ జ్యోతి సుధాకర్ కృష్ణ పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు భాష తన వైభవాన్ని కోల్పోతుందని, తల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్ చదువు మీద మోజుతో మాతృభాషను ప్రోత్సహించడం లేదని, దీని ద్వారా సమాజానికి మంచి జరగదని, మాతృభాషలో చదువుకున్న వారి మానసిక వికాసం మిగతా వారితో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటుందని, అంతేకాకుండా ప్రస్తుత ప్రభుత్వం తెలుగు భాషను పూర్తిగా మర్చిపోయేలా విద్యా వ్యవస్థను మార్చివేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల సంస్కృతి సంప్రదాయాలు కోల్పోయే ప్రమాదం ఉందని, ఇటువంటి పరిస్థితి రానిరాదని తెలిపారు. దేశ భాషలందు తెలుగు లెస్స నానుడి నిజమైంది అని, మాతృభాష సజీవంగా ఉన్నంత కాలమే మనదైన సంస్కృతి సాంప్రదాయాలు నిలిచి ఉంటాయని, ప్రేమ ఆప్యాయతలు నిలిచి ఉంటాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాబోయే వారం రోజులు తెలుగు భాష కవులు, ఉపాధ్యాయులు, కళాకారులు మొదలైన వారిని సన్మానించడం జరుగుతుందని, ఈ యొక్క కార్యక్రమం ఏలూరు పార్లమెంట్ జిల్లాలోని 7 అసెంబ్లీలో జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యాయులు సీర్లా భాస్కర్, గాది రాంబాబు, సెంట్రల్ మండల అధ్యక్షులు బాడిత నారాయణ, మండల అధ్యక్షులు లక్కోజు అనిల్ ఆచార్య, దక్షిణ మండల అధ్యక్షులు తోట వరప్రసాద్, జిల్లా యువ మోర్చా అధ్యక్షులు కృష్ణ చైతన్య శర్మ కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ, ఐపీఎస్ ఏలూరు డిఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్ ఆదేశాలపై ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమణ ఆధ్వర్యంలో ఏలూరు ట్రాఫిక్ ఎస్ఐ బుద్దాల శ్రీనివాసరావు సిబ్బందితో ఏలూరు టీటీడీ కళ్యాణ మండపం సెంటర్ వద్ద ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించని వాహనదారులపై, బహిరంగ ప్రదేశాలలో మాస్కులు లేకుండా సంచరించే వారిపై జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ, వాహనదారులు వాహనములు నడిపే సమయంలో వాహనం యొక్క రికార్డులను ఉంచుకోవాలని, లైసెన్స్ లేకుండా వాహనములు నడపరాదని, వాహనదారులు ట్రాఫిక్ నియమావళిని అనుసరించి వాహనాలు నడిపి సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలని సూచించారు. సౌండ్ దగ్గర ఓకే. ఈ వెస్ట్ గోదావరి పోలీస్ సూపరింటెండెంట్ వారు ఆదేశాలు అనుసారం, అలాగే ఏలూరు ఎస్డిపిఓ దిలీప్ కిరణ్ గారు ఉత్తర్వుల ప్రకారం ఏలూరు 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ ఏరియాలో మాస్క్ వైలేషన్ ఫైన్స్ ఇంపూజ్ చేస్తున్నాము. ఆ క్రమంలో ఈ వీళ్ళు ప్రతిరోజు రైలు పట్టుకుంటాకని చెప్పి వేరే వేరే గ్రామాలకు వెళ్ళి వేట కొనసాగిస్తూ ఉంటారు. వీళ్ళ జీవనోపాధి ఆధారంగా వీళ్ళ ఏదైనా వెహికల్ మాట్లాడుకుని ఒక 15 మంది దాకా ఆ వెహికల్లో ప్రయాణిస్తూ ఉంటారు. వీళ్ళెవరు కూడా మాస్క్ అలవాటు చేసుకోరు, మాస్క్ పెట్టుకోరు. ఏంట్రా బాబు అని అంటే మాకు తెలియదండి అంటారు, అమాయకత్వంగా ఉంటారు. వాళ్ళకి అవగాహన కల్పించి మాస్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కానీ ఇటువంటి పనులు జరిగితే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం జరుగుతుంది. ఇక అలాగే ఈ వ్యాన్ మీద ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ 2-వీలర్ మీద ప్రయాణించినా, 3-వీలర్ మీద ప్రయాణించినా, 4-వీలర్ మీద ప్రయాణించినా కంపల్సరీ మాస్క్ పెట్టుకుని ప్రయాణించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన కోవిడ్ తగ్గిందనుకుంటున్నాం, కోవిడ్ ఉధృతి ఇంకా పెరుగుతూనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండి మీరు మీ కుటుంబాన్ని మీ ఇంటి మీరు రక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన చుట్టుపక్కల గ్రామాలు చాలా ఉన్నాయి, ఆ గ్రామాల నుండి చాలామంది మనకి రోజు ఏలూరు టౌన్లోకి చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు. ట్రాఫిక్ చాలా హెవీగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి మీ ప్రాణాన్ని మీరు రక్షించుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీసు వారు విజ్ఞప్తి.
ఏలూరులో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్ముని రథయాత్రను ఏలూరు జన్మభూమి పార్క్ వద్ద ఉన్న యాదవ సంఘం భవనం నుండి అఖిల భారత యాదవ మహాసభ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏలూరు నగరంలో రథం మీద ఊరేగింపు కార్యక్రమం కొనసాగుతుందని, కరోనా మహమ్మారి పోవాలని సోమవారం ఉదయం 7 నుండి 3 వరకు శ్రీకృష్ణ సుదర్శన హోమం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పాల్గొంటారని, ఈ కార్యక్రమంలో ఏలూరు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఏలూరు నగర ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మరి ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మని యొక్క రథాన్ని ఏలూరు నగర ప్రజల దగ్గరికి రథోత్సవం చేస్తూ ఉన్నాం. అలాగే రేపు ఉదయం 30వ తారీఖు సోమవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 వరకు కూడా కరోనా నివారణ కోసం శ్రీకృష్ణ సుదర్శన హోమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఏలూరు ప్రజల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ కరోనా నివారణకు చేపట్టబోయే సుదర్శన హోమాన్ని జయప్రదం చేయమని మనవి చేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని గారు, మేయర్ ఎస్ఎంఆర్ పెదబాబు గారు, నూర్జహాన్ గారు, అలాగే ఎంఆర్డీ బలరాం గారు, మరి ఇతర రాజకీయ నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించాం. 50 మంది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసి కరోనా నివారణగా చేపట్టినటువంటి సుదర్శన హోమాన్ని జయప్రదం చేయమని మనవి చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అత్యాధునిక వసతులతో అభివృద్ధి, కలెక్టర్ కార్తికేయ మిశ్రా. విశాఖ శారదా పీఠాన్ని దర్శించుకున్న ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు దంపతులు. హర్యానాలో రైతులపై బీజేపీ ప్రభుత్వం జరిపిన అమానుష లాఠీచార్జ్, వ్యవసాయ కార్మిక సంఘాల నిరసనలు. శ్రీ గిడుగూరు రామ్మూర్తి గారి జయంతిని పురస్కరించుకుని తెలుగు భాష వారోత్సవాలు. ఇవి నాటి వార్తలు. నమస్కారం.